హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన కర్రీ మీకు చెప్తున్నాను. ఇది చంటి పిల్లల తల్లు ఉంటారు కదా, డెలివరీ అయిన తర్వాత చంటి పిల్లలు పాలు గట్టి పెడతారు, అలాంటి తల్లులు తినే కర్రీ ఇది. ఎందుకంటే ఇంకా ఇవి నెత్తళ్ళు అంటారు, నెత్తళ్ళలో ఇవి కొంచెం చిన్న సైజు. ఇవి తినడం వల్ల పాలు ఎక్కువగా తయారవుతాయి, అందువల్ల ఇవేమో ఈ నెత్తళ్ళ కర్రీ చంటిపిల్ల తల్లులకి ఎక్కువగా అంటే ఎక్కువ సార్లు వండి పెడుతూ ఉంటారు. ఈ కర్రీని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కళాయి పెట్టుకొని సింపుల్గా చేసుకుందాం. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, లేకపోతే పెద్దవి అయితే 1 ఉల్లిపాయ సరిపోతుంది. ఆనియన్ చిన్న ముక్కలు కోసుకోవాలి. దీనికి ఆనియన్ వేయించుకుందాం, ఒక 1 మినిట్ వేయిద్దాం. ఒక పెద్ద పచ్చిమిర్చి 2 తీసుకొని ఇలాగా చీలికిల్లా కోసాను నేను. లైట్గా అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేయండి చాలు, ఇదిగోండి 1 స్పూను అల్లం వెల్లుల్లి సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటే వేగం మొదలవుతాయి కదా, సాల్ట్ వేసుకుంది. కర్రీకి సరిపోయిన సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. 1/3 స్పూన్ వేస్తే సరిపోతుంది. మనం తీసుకున్న నెత్తళ్ళు అవి 1/2 కేజీ కడిగితే అంతే వచ్చాయి, 400 గ్రాముల వరకు వచ్చాయి. ఇప్పుడు ఒక చిన్న సైజు 3 టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకోండి, అది కూడా 2 మినిట్స్ వేయిద్దాము. టమాటాలు చూసారా బాగా మగ్గాయి. నేను నాటు టమాటా తీసుకున్నాను, ఇవి చిన్న పులుపుగా ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు సీజన్ కదా, బాగుంది. సాల్ట్ వేసాము ఆల్రెడీ, కారం వేసుకున్నాము. ఒక 1.5 స్పూన్ వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ పసుపు వేయండి సరిపో. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు వేసుకున్నాం, టమాటాలు చిన్నవి 3, పెద్దవి అయితే 2 వేసుకున్నాం. చూసారా ఎంత బాగుందో. ఇలాగా ఈ కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేగేటట్టు ఉంటే, ముందు కొంచెం సాల్ట్ వేసాం, మరి కొంచెం పడుతుంది, సరిపోతుంది. మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. టమాటా బాగా మగ్గింది కదా, ఇప్పుడు మనం తీసుకున్నాం చూసారు కదా, ఇవి పచ్చి నెత్తళ్ళు చిన్నవి. ఇవి ఏంటంటే చంటిపిల్ల తల్లికి పాలు పడతాయి, దానికి చాలా మంచిది, వాడండి. ఇలాగా ఇలాగా బాగా కలుపుకోవాలి. పర్లేదు, ఇవేమో కొంచెం ఇలా కలిపితే చాలు, కాకపోతే ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఆల్రెడీ టమాటా మగ్గాయి కదా, ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకొని 1 గ్లాస్ వాటర్ వేయండి, సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని, వేగమే ఉడికిపోతాయి చిన్నవి కదా, ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి అంతా ఇప్పుడే కలిపేసుకోండి. బాగా నీట్గా కలుపుకునేక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి ఈ చిన్నవి నెత్తళ్ళు కర్రీ రెడీ అవుతుంది.
దగ్గర పడింది, చూసారు కదా కర్రీ. ఇలాగా దగ్గరికి తించుకుంటేనే బాగుంటుంది. టమాటా వేసాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చినత్తలు టమాటా కర్రీ, చాలా బాగుంటుంది. ఇది పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా చూసారు కదా ఎంత బాగా తయారైందో. చిన్న నెత్తల్లో ఇగురు ఇలా కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది, సరిపోతుంది. ఇలాగా ఇది చిన్నపిల్లలు తల్లి ఇంట్లో ఉంటే కంపల్సరిగా ఈ చిన్న నెత్తల కర్రీ వండి పెట్టండి. ఇవి తినడం వల్ల పాలు పడతాయి, పిల్లలకి సరిపోయినంత పాలు కూడా ఉంటాయి. అందువలన ఇలా నెత్తల కర్రీ వండి పెడుతుంటారు ఒక 3 నెలల వరకైనా సరే, చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.